హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై మెలోడీస్. యాక్చువల్లీ ఈ వీడియో నేను న్యూ ఇయర్ రోజున షూట్ చేసిందండి. అయితే నేను ఎవ్రీ ఇయర్ కూడా న్యూ ఇయర్కి కంపల్సరీ ఆఫీస్కి వెళ్తాను. బట్ ఈసారి ఏంటంటే నేను పిల్లల కోసం ఏంటంటే లీవ్ పెట్టుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను కదా, బోరింగ్గా ఉంది ఆఫీస్లో అని చెప్పేసి నేను లీవ్ పెట్టుకున్నాను. అంటే దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా నేను ఎప్పుడూ ఇంట్లో లేనమాట న్యూ ఇయర్కి. అండ్ ఆ ముందు రోజు నైట్ 31st నైట్ ఏంటంటే కేక్ కటింగ్ అదంతా పిల్లలతోటి, అంటే కొంచెం సరదాగా టీవీ ప్రోగ్రామ్స్ అవి ఇవి చూస్తూ కొంచెం లేట్గా పడుకొని ఇంకా మార్నింగ్ కూడా లేట్గా లేవడం అయిందనమాట. బట్ నేనైతే ముందే ఏమనుకుంటానంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవాలి, పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ముందు రోజు ప్లాన్ చేసుకుంటాను. బట్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా, నాకు అసలు నేను అనుకున్నది ఎప్పుడు చేయనమాట. లేట్గా లేవడంతో ఒక 1 or 2 hours దాకా టైం వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా రొటీన్గా మళ్ళీ పనులలోకి వెళ్తే టైం అంతా ఇంకా వాటికే సరిపోతుంది అనమాట. అండ్ నాకైతే న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి పండుగలు రాగానే ఏంటంటే నాకు బాగా మేము చిన్నప్పుడు అంటే చిన్నతనం గుర్తొస్తుంది అనమాట న్యూ ఇయర్. ఎందుకంటే ఎస్పెషల్లీ స్కూల్ డేస్లో అయితే దాదాపు ఒక 1 week ముందు నుంచి ఏంటంటే నేను స్కెచ్ పెన్స్ అవన్నీ కొనుక్కొని రెడీగా పెట్టుకొని ఏంటంటే వైట్ పేపర్స్ తీసుకొని అందులో డ్రాయింగ్ చేసి, అంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క గ్రీటింగ్ అనమాట, అంటే కొనకుండా ఏంటంటే డ్రా చేసి కలరింగ్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. సో పిల్లలంతా కూడా అట్లనే అనమాట, బెస్ట్ ఫ్రెండ్కి ఒకటి గ్రీటింగ్ అని చెప్పేసి, కొంచెం హాయ్ బాయ్ ఫ్రెండ్కి ఇంకొక గ్రీటింగ్ అని చెప్పేసి అట్లా ఒక్కొక్కరికి మళ్ళీ ఫ్రమ్ టు అవన్నీ రాసుకుంటా హడావిడిగా ఉండేదన్నమాట ఒక 1 week ముందు నుంచి న్యూ ఇయర్కి. బట్ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు, అన్నీ ఇంకా జస్ట్ ఫోన్ కాల్స్ చెప్పుకొని కూడా విషయాలు చెప్పుకోవడం తగ్గిపోయింది. జస్ట్ ఏంటంటే వాట్సాప్లు ఇవన్నీ ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చేసాక స్టేటస్ అని ఒకటి అట్లా పెట్టుకోవడము అంతే, ఇంకా స్వతహాగా ఇంకా వాళ్ళంతా వాళ్ళు ఒకరికి కాల్ చేసి విషెస్ చెప్పడం అయితే అసలు ఈ రోజుల్లో అసలు లేదనే చెప్పాలన్నమాట. యాక్చువల్లీ నేను ఏంటంటే ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఎవ్రీ న్యూ ఇయర్కి ఇంకా సంక్రాంతికి కూడా నేను ఇంకా మా ఇద్దరు సిస్టర్స్ కలిసి అసలు దాదాపు మార్నింగ్ ఒక 5:30కి లేస్తే మేము కంప్లీట్ చేసేసరికి 10-11 అయ్యేది అనమాట. సో ఆ రేంజ్లో వేసేవాళ్ళం అనమాట ఇంటి దగ్గర. చాలా పెద్ద వాకిలు ఉండేది కాబట్టి ఎక్కువ వేసేవాళ్ళం ముగ్గులన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను మాత్రం పెద్దది వేయడానికి ఛాన్స్ లేదు, చాలా చిన్న బాల్కనీ కాబట్టి అందులోనే ఒక పికాక్ డిజైన్ వేసి ఇంకా నా దగ్గర ఉన్న కలర్స్ తోటి అలా పెట్టేశాను. ఒక 1 hour లేట్గా లేస్తే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇట్లా ప్రతి ఒక్క పని కూడా లేట్ అయిపోతాయి అనమాట. సో ఆ రోజు లేట్గా లేసేసరికి ఏంటంటే ఇంకా నేను ముందు రోజు ఏంటంటే నేను రేపు పూరి ఇంకా పూరి కుర్మా చేస్తా అని చెప్పిన అనమాట పిల్లలకి. అది బాగా గుర్తుపెట్టుకొని ఇంకా పూరి చేయవా అని గోళ పెడుతుంటే ఇంకా లేట్గా లేసాం కదా, మళ్ళీ టిఫినే ఇంత లేట్గా లేస్తే చేస్తే మళ్ళీ లంచ్కి ఎంత టైం అవుతుందో అని చెప్పేసి నేను సింపుల్గా దానికి ముందు రోజు మేము దోశ చేశాను అనమాట. సో అదే పిండి ఉంటే దాంట్లోనే సింపుల్గా పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఆనియన్ ఇంకా టొమాటో ఇవన్నీ వేసేసి కొంచెం బొంబాయి రవ్వ, ఒక 1/2 కప్ బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ ఏది ఉంటే అది వేసేస్తాను. రవ్వ వేసి ఊతప్ప వేసి ఇచ్చానమాట. అంటే రెగ్యులర్గా అంటే నేను దోశ పిండి ఒక 2-3 డేస్కి వచ్చేటట్టు పెడతా, బట్ దోశ మాత్రం కంటిన్యూగా చేసి పెడితే తినరనమాట. ఫస్ట్ ఒక రోజు దోశ తిని దాని తర్వాత ఊతప్ప, ఆ తర్వాత వాటినే మళ్ళీ గుంట పొంగనాలు అట్లా ఒక్కొక్క ఐటెం అనమాట ఒకే పిండితో ఇట్లా వెరైటీస్గా చేస్తాను. సో ఇంకా పిల్లలకి కూడా కంటిన్యూగా పెడితే ఇష్టం ఉండమంట. సో మనకి కూడా ఇష్టం ఉండదు కదా, బోర్ కొడుతుంది కదా ఒకటే టిఫిన్ తినాలంటే. సో అందుకని చెప్పి నేను ఇంకా ఊతప్ప వేసి ఇచ్చేసాను అనమాట. నేను కిచెన్లో ఏ పని చేసినా సరే ఇంకా పిల్లలు చేయి కంపల్సరీ పడాల్సింది అనమాట. సో ఈ మధ్య ఎక్కువైంది, అంటే ఈ ఇయర్ ఏంటంటే లాక్డౌన్ తోటి ఇంకా స్కూల్ లేకుండా ఇంట్లో ఉండడం, ఇంకా టైం దొరకడము, అంటే ప్రత్యేకంగా అంటే యూట్యూబ్లో చూసి స్నాక్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి టైం ఉంది, ప్లస్ చూస్తున్నారు, ప్లస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా చేస్తుంటే ఏంటంటే మధ్యలో దూరి ఈ వెజిటేబుల్ అయ్యి అదే ఈ ఇంత ఆయిల్ అయ్యి అంత ఆయిల్ అయ్యి ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట నాకే. అండ్ ఈ మధ్య అయితే వంటలు చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే వంటలు అంటే పెద్ద పెద్దవి కాదు, జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్, శాండ్విచ్ అని, ఆమ్లెట్ అని, ఏదైనా ఫ్రైస్ పొటాటో తోటి ఫ్రై కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అనమాట. ఇక్కడ మా చిన్నోడు అనమాట, అంటే స్టవ్ వాడికి పాపం అందదు, బట్ అయినా సరే ఒక స్టూల్ వేసుకొని మరి వాడు కూడా వేయడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. వానికి పాపం దోశ వేయాలంటే చాలా ఇష్టం, కానీ వేయడం బాగానే ఇస్తాడు కానీ రౌండ్గా రాదని మళ్ళీ రౌండ్గా రాలేదు షేప్ అని చెప్పేసి ఏడుస్తాడు అనమాట అది తీసేటప్పుడు.
ఆమ్లెట్లు అవి ఇవి మళ్ళీ బాగానే వేస్తాడు, బట్ దోశ రాదు. ఊతప్ప కదా, సో జస్ట్ ఇట్లా పోయడమే కదా అనేసి అట్లా ట్రై చేసిండు. సో బాగానే వేసిండు అనమాట. అండ్ ఈ బంతిపూలు వచ్చి మా బాల్కనీలో తొట్టిలో పూసినాయి అనమాట. యాక్చువల్ ఏంటంటే ఉగాదికి దర్వాజలకు పెడతాం కదా, సో అవి ఏంటంటే ఎండిపోయిన తర్వాత తొట్లలో వేస్తే అవి చిన్న మొలకలు వచ్చి కొంచెం ఎండ తాకిన తర్వాత పూలు పూస్తున్నాయి అనమాట. అండ్ ఇంకా పిల్లల స్నానాలు, పూజ, టిప్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మా ఇంట్లో ఏదైనా హాలిడే అయినా సరే, ఏ ఫెస్టివల్ అయినా సరే, ఇంకా కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే అనమాట. అండ్ ఎవ్రీ సండే కూడా నాన్ వెజ్ కంపల్సరీ తింటాము. సో ఫ్రైడే అని చెప్పేసి, న్యూ ఇయర్ అని చెప్పి నాన్ వెజ్ తినకుండా అట్లా ఏం లేదు. బట్ పిల్లలకు మాత్రం నాన్ వెజ్ అంటే చికెన్ బాగా ఇష్టం కాబట్టి ఇంకా కంపల్సరీ తెచ్చి పెట్టాల్సిందే అనమాట. వంట చేయడం లేటుగా చేసినా సరే నాకు అంటే కర్రీ ఇంకా రైస్ అవన్నీ అయ్యేసరికి కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఎందుకంటే నాకు మార్నింగ్ చికెన్ తెచ్చిస్తే ఏంటంటే నేను కొంచెం దాన్ని బాగా వాష్ చేసి అన్నీ మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా ఉడికిద్ది, ప్లస్ పీస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చేంజ్ అంటే మంచిగా వస్తుంది అనమాట, టేస్ట్ మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ సైమల్టేనియస్గా వంట చేస్తూనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఇంకా అవన్నీ టీ తాగినవి అవన్నీ ఇంకా కంప్లీట్గా ఉంటాయి కదా, అన్నీ అట్లన్నీ ఫాస్ట్గా అవన్నీ క్లీనింగ్ కూడా వంట చేసుకుంటూనే క్లీనింగ్ అంతా కూడా చేసేసుకుంటాను. అంటే రెగ్యులర్గా కూడా ఇట్లాగే చేస్తానన్నమాట. యాక్చువల్లీ నేను అంటే నేను చేసే హడావిడికి ఏంటంటే నాకు ఈ స్టవ్ సెట్ కాలేదనిపిస్తుంది. అంటే 4 బర్నర్స్ ఉన్న స్టవ్ అయితే బాగుండనిపిస్తుంది. ఎందుకంటే ఒక దాని మీద పాలు, టీ, వాటర్, ఇంకా కర్రీ, రైస్ అంటే ఒకే టైంలో ఎట్ ఏ టైం ఒక జస్ట్ ఒక 30 మినిట్స్లో అన్నీ చేసేసుకోవచ్చు అనిపిస్తుంది. బట్ ఇక్కడ మాదేంటంటే చాలా చిన్న కిచెన్ అనమాట. ప్లాట్ఫామ్ కూడా ఒక 2 బర్నర్ స్టవ్ అంటే ఈ స్టవ్కి కరెక్ట్గా ఉంటుంది. అందుకని నేను ఇంకా కూరగాయలు కూడా నేను అయినా సరే ఇక్కడే కట్ చేసుకొని వంట చేసేస్తుంటాను. నేను ఇంట్లో ఎంత వంట చేసినా సరే, ఎన్ని వెరైటీస్గా చేసినా సరే వాళ్ళకు ఏంటంటే ఏదైనా కనిపిస్తే అది చేయాలనిపిస్తే ఇంకా ఆ టైంకి చేసేస్తాడనమాట. సో వీడు మా చిన్నోడు బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదని చెప్పేసి వాడికి ఇప్పి కనిపించగానే నేను ఈ ఎగ్ అండ్ ఇప్పి ఏదో కలిపి ఒక రెసిపీ చేస్తా అని చెప్పేసి దాన్ని కూడా యూట్యూబ్లో నేను చూసిండంట వాడు. బట్ దాన్ని చూసింది ఒకటి, చేసింది ఒకటి. ఇక్కడ వాడు చూసిందేమో కొంచెం డ్రైగా చేసి ఫ్రై అట్లా ఆ టైప్ చూసిండు వీడియో. బట్ వీడు చేయడం మాత్రం మర్చిపోయి ఇప్పి ఫస్ట్ ఉడకబెట్టేసిండు. ఆ తర్వాత ఎగ్ గుర్తొచ్చింది అనమాట వాడికి ఎగ్ వేయాలని. దాన్ని ఎగ్ కొట్టి అందులో పోస్తే అది కాస్త ఉడికిందనమాట ఆవిరికి. సో మొత్తానికి మసాలా అండ్ కొత్తిమీరతో కవర్ చేసేసి బాగుందని చెప్తున్నాడు. టేస్ట్ కూడా వాడు చేసింది కాబట్టి వాడికి నచ్చుతుంది. ఈ గ్రౌండ్ వచ్చేసి మేము ఉండే ఇంటి పక్కకి ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సండే ఇంకా హాలిడే వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు సైకిల్ తీసుకొని ఈ గ్రౌండ్లోకి వెళ్ళడము అండ్ ఆడుకోవడము, ఈవినింగ్ కంపల్సరీ వెళ్ళి ఆడుకుంటారు అనమాట ఈ గ్రౌండ్లో. నాకైతే ఈవినింగ్ 4-5 అయిందంటే చాలు, మళ్ళీ దిగులు దిగులుగా అనిపిస్తుంది అనమాట. అంటే మార్నింగ్ లేవాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అని ఒక బాధ అనిపిస్తుంది అనమాట. అబ్బాయి ఇంకొక 2-1 డే ఉంటే బాగుండు కదా అట్లా అనిపిస్తుంది అనమాట. బట్ ఇంకా నా అంటే మామూలు డేస్లో కన్నా హాలిడే రోజు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట టైం. అండ్ న్యూ ఇయర్ కదా, ఎక్కడికైనా బయటికి వెళ్దాము అనేటట్టు లేదనమాట. సో నాకు ఇంట్లో పనితోటే సరిపోయింది. బట్ మా పిల్లలు మాత్రం అసలు ఊరుకోవట్లేదు. జస్ట్ ఒక పార్క్ కానీ ఒక ఎక్కడికన్నా సరే బయటికి తీసుకెళ్లాల్సిందే అని గొడవ పెడితే ఏంటంటే, మేము ఇక్కడ నెక్స్ట్ గ్యాలరీ ఉంది కదా మీరుపేటలో, సో అక్కడికి తీసుకెళ్ళాము. జస్ట్ షాపింగ్ లేదు ఏం లేదు, బట్ జస్ట్ చూడడానికి అనమాట. బయటికి వెళ్ళినామా వచ్చినామా అంతే అనమాట. సో అట్లా అవుట్ సైడ్ వెళ్తే ఏంటంటే కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు గోల పెడితే కొద్దిసేపు ఒక 1/2 అవర్ అట్లా వెళ్ళేసి వచ్చాము. అంటే పిల్లలకి ఎప్పుడంటే ఇంకా కంప్లీట్గా ఇంట్లోనే ఉంటే ఏంటంటే వాళ్ళకి ఏం తోయేదనమాట. ఎంత బయటికి వెళ్ళి ఆడుకున్నా సరే వేరే కొత్త ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఉంటుంది కదా. సో అట్లా అనమాట, వాడికి సడన్గా గుర్తొచ్చి ఎక్కడికన్నా తీసుకెళ్ళు అది ఇదని చెప్పి గోల పెట్టారు. ఈవెన్ నాకు కూడా అంతే. అంటే
కంప్లీట్గా నేనైతే అసలు ఇంట్లో ఉండలేను అనమాట. ఆఫీస్ ఇల్లు దాని తర్వాత ఇంకా సండేస్ కానీ లేదంటే ఎప్పుడన్నా మంత్లీ వన్స్ కానీ అట్లా బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. జస్ట్ మనం షాపింగ్ చేయకపోయినా సరే, ఏం కొనకపోయినా సరే, ఏం చేయకపోయినా సరే బయటికి వెళ్ళాలి అంతే అనమాట. అట్లా ఉంటుందన్నమాట. లోపల చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇది చూస్తే ఏంటంటే నాకు మ్యాక్స్ సెంట్రల్ ఉంది కదా, సో అట్లనే అనిపించింది. బట్ లోపలైతే చాలా బాగుంది. అండ్ ఆఫర్స్ కూడా బాగా నడుస్తున్నట్టున్నాయి ఇక్కడ. న్యూ ఇయర్ అదే ఇయర్ ఎండ్ సేల్ అని పెట్టారు. న్యూ ఇయర్ సేల్ అని 50% 40% సేల్ అని చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఈ చాక్లెట్ని వాడు ఎంట్రెన్స్లో చూసిండు, బట్ రిటర్న్లో ఇప్పిస్తాం రా అంటే పాపం ఓపికగా ఉన్నాడు. అండ్ ఇంకా టేస్ట్ చేసే వరకు ఊరుకోలేదన్నమాట, ఎక్కడ వీళ్ళు ఇప్పించకుండా ఉంటారేమో అని చెప్పేసి. ఈ మధ్యలో మేము ఎన్ని చోట్ల ఎక్కడ తిరిగినా సరే ఇంకా దాన్నే గుర్తు చేయడం అన్నమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. వాడికి స్టార్టింగ్ ఎందుకు ఇప్పలేదంటే మొత్తం మీసాలలాగా పెట్టేసుకుంటాడు అన్నమాట తిని. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు, వాడొకటి కావాలంటే మళ్ళీ వీడొకటి కావాలన్నమాట. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట బయటికి వెళ్ళినప్పుడు. అంటే ఇద్దరు ఒకటే తీసుకొని షేర్ చేసుకోవడం అట్లా ఏమీ ఉండదు అన్నమాట. వాడికి ఒకటి నచ్చితే వీడికి ఒకటి నచ్చుతుంది అన్నమాట.